అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఉడతా భక్తిగా విరాళాలు అందించి దాతృత్వాన్ని ప్రదర్శించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు పిలుపునిచ్చారు. అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని బీజేపీ నాయకుడు ఇజ్జాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లక్ష్మీపురం, పెద్దరొంపివల్స, నేతేరు, తామాడ, నేదురుపేట మరియు పట్నాయినిపేట గ్రామాల్లో పర్యటించి విరాళాలు సేకరించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాముని ఆలయ నిర్మాణానికి అందరి నుంచి విరాళాలు సేకరించే బాధ్యత చేపట్టడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి హిందూ ధర్మ పరిరక్షణ అయోధ్య రామాలయం నిర్మాణం ఒక ఉద్యమంగా చేపట్టాలని సూచించారన్నారు. ప్రతి హిందువు తనకు కలిగిన సొమ్మును విరాళంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ మేడూరి శేషగిరిరావు, ఎల్వి రమణ, బాసి గోవిందరెడ్డి, చాట్ల రమణ, బోర పార్వతి, బాసి తిరుపతి రెడ్డి, దువ్వురాము, రామభక్తులు పాల్గొన్నారు. శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ హిందూ సంస్థలు హిందూ వాదులు పోరాట అనేకమైన పోరాటాలు చేశారు. 76 సార్లు పోరాటం చేశారు మళ్ళీ మందిరాన్ని నిర్మాణం చేయాలి. కానీ ఆ పని సభ చేసిన